యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఇప్పుడు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ మాదిరి అక్కడ ఎవరిని అడిగినా ఆ పూలదండని అడిగినా తెలుసు వీళ్ళే చేసినారని ఇంకా ఏంది ఇంకా మభ్య పెట్టడం నీ జాతకం పోయింది నువ్వు మభ్య పెడితే పోయింది నువ్వు మబ్బై పెడితే నమ్మే ప్రజలు లేరు కడప జిల్లాలో కసిగా ఉన్నారు మీరు ఇష్టం వచ్చేటట్టు హత్యలు చేస్తారని మళ్ళీ చేస్తారని షర్మి కూడా ప్రమాదం ఉంది సున్నితమ్మకు ప్రమాదం ఉంది ముత్తుకుంటున్నారు వాళ్ళు మాకు లైఫ్ డేంజర్స్ ఉందని మరి హత్యలు చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో అంత మెజార్టీతో ఎలా గెలిపించారు రెండు వేల పంతొమ్మిదిలో అవినాష్ రెడ్డిని మంచి క్వశ్చన్ సప్త నేను ఎంపీ క్యాండిడేట్ను నాకు ముప్పై ఒక్క పర్సెంట్ ఓట్లు వచ్చినాయి ప్రతి మైక్ వచ్చి మీ యొక్క టీవీ వాళ్ళంతా హ్యాంకర్లు రావడం మీరే అంటే కదా సంబంధం విజయమ్మ గారు అంటారు మా మామ రాజారెడ్డిని చంపినారు నా బడ నా కొడుకును కోడికత్తి కేసుతో చంపబోయినారు నా భర్తని హెలికాప్టర్లో చంపించినారు ఇప్పుడు నా మర్దిని చంపినారని పాట సప్తస్వరం అంటే ఏడు స్వరాలు ఈ సునీతమ్మ కూడా ఏడ్చింది నా మా నాన్నను చంపేదానికి కారణం ఆదినారెడ్డి అని ఆ రోజు పాపం ఆయనకు తెలియక అదే పాఠమైంది ఇందిరాగాంధీ చనిపోతే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయినాడు రాజీవ్ గాంధీ చనిపోతే పివి లక్ష్మరావు ప్రధానమంత్రి అయినాడు రాజశేఖర రెడ్డి సాగుని అడ్డపెట్టి జగన్ రెడ్డి చిన్నాన్నను చిన్న అడ్డపెట్టి ఈ సానుభూతి కోణంలో వచ్చినాడు ఈ సానుభూతి అయినప్పుడు ముఖ్యంగా మహిళలు ఇంట్లో నేను కూడా మా భార్యను చూసిన అక్కడ టీవీలో ఒక ఏదో ఒక సీరియల్ వస్తుంది ఆడ ఏడుస్తే వీళ్ళు ఏడ్చడం అందులో ఈ మహిళలు ఏడుస్తానే ఏడుస్తారు కానీ మహిళలకు పాపం వాళ్ళకు చిన్న సమస్తత్వం వాళ్ళకు బాగా సానుభూతి ఎక్కువ కాబట్టి ఏడుపే ఏడుపు ఇలా ఏడిపే ఏడుపు వీళ్ళ బతుకే ఏడుపు ఆ ఏడుపు చూపించి ఏడు మంది భారతీయ ఏడుస్తుంది అవినాష్ రెడ్డి భార్య ఏడుస్తుంది సౌభాగ్యం ఏడిపించారు సంపిరి 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 అంటే మమ్మల్ని ఓటర్తో చంపిడి మా పరిస్థితి ఇది కారణం కానీ ఇది రాష్ట్రం అంతా ఉపయోగపడింది ఇక్కడ మీరు జమ్మలోడు అనుకుంటారు కడప అనుకుంటున్నారా రాష్ట్రం అంతా చూపించారు నా రాష్ట్ర చరిత్ర నా రాష్ట్ర చరిత్ర చంద్రబాబు చంద్రబాబు నాయుడు చంద్రబాబు పాపం చంద్రబాబు నాయుడు గారికి ఆ రక్తం చూసే నేను చాలా దాంట్లోనే ఒంటేలు వస్తుంది భయపడి ఆయన చంపిస్తాడా ఆ లోకేష్ చంపిస్తాడా వాళ్ళ బలహీనత ఎంత వాళ్ళకి అటువంటి లేదు సున్నితమ్మ చంపిస్తాదా సునీతమ్మ చంపిస్తారని ఇప్పుడు ఏడుస్తారు మళ్ళీ నిన్న వదిలిపెట్టినాడు వాళ్ళు కాదు దేవునికి తెలుసు ప్రజలకు తెలుసు ఆ సత్యమైన జగన్ రెడ్డి చిన్నానుకు తెలుసు అంట చిన్నాని ఎట్లా చిన్నాని తెలిసి బయటకు వచ్చి చెప్తాడా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయకపోతే సంక్షేమం కుంటు పడితే హత్య రాజకీయాలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి పార్టీని ఎదుర్కోవటానికి మూడు ఇంజన్లు జతకట్టాల్సిన అవసరం ఉందా అనే చచ్చారు అసలు ముందు జనసేన ఎన్డీఏలో కూటమి ఆ కూటమి తర్వాత ఆయన కూడా ఆలోచన చేసినాడు ఇతని యొక్క దారుణ సిద్ధాంతం లోకల్ బాడీ ఎలక్షన్లు చూసినాడు మూడు ఉప ఎన్నికలు చూసినాడు ఇటువంటి వ్యక్తిని కనుక ఎదుర్కోవాలంటే ఇతను దరిద్రమైన వాలంటీర్లు సిస్టమ్ పెట్టి వాళ్ళతోనే ప్రచారం వాళ్ళతోనే రేపు అంటే అక్కడ అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి హత్య రాజకీయాలు కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతిపక్షాలకు మాత్రమే తెలుసు జనాలకు తెలియదా జనాలకు బ్రహ్మాండంగా జనాలకు తెలుసు వాళ్ళు స్వయంగా వాళ్ళ సర్పంచ్ ఎలక్షన్లలో నామినేషన్ వేస్తే లాగేసించినారు వాళ్ళు ఎంపీటీసీ ఎలక్షన్లో చించేసినారు జెడ్పీటీసీలో ఇట్లా పేపర్లు ఉంటే ఒక పేపర్ మధ్యలో లాగడము తీసేయడము నీకు ఇన్వాలిడ్ అనడం లోకల్ పార్టీలో కనుక్కోండి నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వయంగా ప్రకటించాడు కదా ఈయన యొక్క దారుణం ఎదుర్కోవాలంటే ఇటువంటి ధాటికి మనం కూటమి తప్ప పరిష్కారం కాదు ఇది పిచ్చిగుక్క పాము మాదిరి ఇదని విషయం ఎక్కువైందని దీనికి కూటమి అందులో డబల్ ఇంజన్ ఎందుకు అవసరం అంటే మేము అభివృద్ధి జరగాలం కానీ వైఎస్ వైఎస్ఆర్మీల చంద్రబాబు వదిలిన బాణం చంద్రబాబును గెలిపించడానికే జగన్ వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది వాదన ఉంది అసలు షర్మిలమ్మ ఆ రోజు జగన్ రెడ్డి వదిలిన బాణం అన్న వదిలిన బాణం ఆ తర్వాత అన్న వదిలేసిన బాణం ఈ రోజు అన్న మీదికి వచ్చిన బాణం నీవు ఆమెను హీనంగా చూస్తే కుక్క కూడా తిరగబడుతుంది మహిళ ఎందుకు తిరగబడదు సొంత సోదరి ఆమె కూడా రాజశేఖర రెడ్డి కూతురు ఆమె కూడా గడిచున్నాయి నీ ఇష్టం వచ్చిండి నీ భారతీయ మాట విని రాజ్యాంగం ఇక్కడ ఏం లేదు అంబేద్కర్ రాజ్యాంగం ఇక్కడ అంతా భారతీయ రాజ్యాంగమే ఆ భారతీయ రాజ్యాంగం ఎక్కువేయాలకు ఆమె తిరుగుబాటు వచ్చింది అందులో కారణమే ఆమె బాధతో అసలు ఏ దాంట్లో కూడా నాకు సీట్ అడిగితే నన్ను ఏమో ఏం భారతీ తిరిగిందా భారతి ఏమన్నా ఎలక్షన్ ప్రచారం చేసిందా కానీ ఈ ఎన్నికల్లో భారతి కూడా ప్రచారం చేస్తుందని అంటున్నారు ఏమి చేస్తుంది ఆమెతో కలిసే వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ చేయలేదు షర్మిలమ్మ పాపం మేము స్వయంగా చూసినాం ప్లస్ బై ఎలక్షన్కు ప్రతి ఆయన జైల్లో ఉన్నప్పుడు బై ఎలక్షన్ చేసింది పాదయాత్ర చేసింది ఇక్కడ తెలంగాణలో పోతే రాళ్ళు విసినారు అది కూడా చేసింది ఓదార్పు యాత్ర కూడా చేసింది అటువంటి ఆమెను పక్కన పెడితే ఎందుకు తిరుగుబాటు చేయదు కానీ షర్మిల వెనుక చంద్ర టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఉన్నాయా లేదా అసలు ఆమె ఓన్ ఆమె కాంగ్రెస్ సై పార్టీ ఆమె ఎనగల వాళ్ళ పెద్దలు ఉన్నారు మేము ఎందుకుంటాం అది ఎట్లుంటుంది అంటే సారూప్యంలో ఒక దరిద్రుని ఎదుర్కొనే దానికి భావాలు ఒకటే ఉన్నాయి కానీ మాకు భాష ఏమి లేదు సఖ్యత ఏం లేదు ఎవరి యాంగిల్ వాళ్ళది రైట్ మీద కేసులు పెడతారా భయంతోనే మీరు బీజేపీలో చర్చకూడదు మీరేమంటారు అసలు అప్పటికీ జగన్ జగన్ అప్పటికే మా మీద కేసు పెట్టినాడు కదా అతను కాకముందే అతను చుట్టూ విచారణ జరిగింది కదా డిసెంబర్లో గవర్నమెంటు రెండు వేల పంతొమ్మిది మేలో వచ్చిన తర్వాత డిసెంబర్లో నా మీద విచారణ చేసినారు దొంగ క్వశ్చన్లు అడుగుతున్నారు అప్పటికే నేను పార్టీలో చేరుండా ఇతను అటువంటి దరిద్రునికి ఒక మంచి పార్టీ సిద్ధాంతం అవసరము ఎవరికైనా అవసరం అసలు ఫాస్ట్గా పోయేటప్పుడు వెహికల్లో ఫోర్ వీలర్ వెహికల్లో సీట్ బెల్ట్ అవసరం టూ వీలర్లో పోయినప్పుడు హెల్మెట్ అవసరం రక్షణ కోసము ఇటువంటి దరిద్రుని ఎదుర్కొనే దానికోసం ఒక మంచి పార్టీ అవసరం ఉందని నేను పార్టీలో జరిగే చేరినాను కూడా పరిస్థితుల ప్రభావం అతను రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్ పార్టీని తీసుకొని పోయి ఇక్కడ ఇక్కడ కూర్చోబెట్టి అసలు హార్ట్ పేషెంట్ను అప్పుడే బైపాస్ పేషెంట్ను కూడా గుద్ది గుద్ది చంపబోయినారు అటువంటి క్యారెక్టర్ ఉండే ఈ జగన్ రెడ్డి కోసం ఈ రాష్ట్రంలో ఒక కాపాడే శ్రీరామ్ పార్టీ భారత్ భారతీయ జనతా పార్టీ కాబట్టి నేను ఆలోచించే చేసిన వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది